హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ హైందవిని. ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి మేము భోగి రోజున గోదా కళ్యాణం అనేది చేసుకుంటామండి. సో ఆ కళ్యాణం మొత్తం మీకోసం మేము ఇలా అప్లోడ్ చేస్తున్నాం, చూసేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే, మేము ఈ కళ్యాణం ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుందండి. సో ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు, చూసేయండి వీడియోని ఎంత బాగుంటుందో. చూస్తున్నారు కదా ఎంత బాగా జరుగుతుందో కళ్యాణం అనేది. నేనైతే చాలా ఆనందపడ్డాను. మిస్ అయిపోతానేమో, పెళ్ళయింది కదా, అక్కడ ఉంటున్నాను దుబాయ్లో, సో రాగలనా లేదా అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అలాగే పంపించారు పాపం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కోలాటం అయితే ఇంకా బాగా, అసలు నాకైతే కోలాటం నేను మర్చిపోలేకపోతున్నాను. అంత అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు, అందులో చిన్నపిల్లలు ముఖ్యంగా. చిన్నపిల్లలనే కాదు, ఏ ఏజ్ వాళ్ళైనా ఎంత గ్రేట్, అసలు ఎంత బాగా చేశారు. సో అంతా ఆయన దయ, చాలా బాగా చేయించుకున్నారు. ఈ సంవత్సరం 25 ఇయర్స్ సెలబ్రేషన్ ఇది మాకు. సో లాస్ట్లో కేక్ కటింగ్, అలాగే మాకు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసే పంతులు గారికి సన్మానం అనేది కూడా మేము సెలబ్రేట్ చేసాం. అది కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. Thank you.
సో ఇలా కళ్యాణం అనేది జరిగిందండి. లాస్ట్లో ఇలా దీపాలు అనేవి వెలిగించాము, చాలా బాగుంది కదా, చూస్తున్నారు కదా మీరు కూడా. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మాకు గోదా కళ్యాణం చేసే ఆ నెల ధనుర్మాసంలో ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు మేము కన్నె పిల్లలకి భోజనాలు అనేవి మా గుళ్ళో పెడతాము. సో అలా అంటే పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ వచ్చి భోజనం చేసి వెళ్తారు, ఖచ్చితంగా కళ్యాణం అనేది జరుగుద్ది. ఆ నమ్మకం అయితే మాకు బాగా ఉంది. సో లాస్ట్లో ఎవరన్నా ఇంకా ఇలా భోగి పళ్ళు పోయడం పోసి ఆ దీపం వెలిగించుకుని దండం పెట్టుకుని వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు. ఒక్కళ్ళనే కాదు, గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అలా చేసి వెళ్తారు. వాళ్ళు ఎందుకు మిస్ అయిపోవాలి చెప్పండి. సో అందుకనే, సో ఇక్కడికి వచ్చేసరికి చూస్తున్నారు కదా ఈయనే కళ్యాణం, ప్రతి 25 ఇయర్స్ నుండి ఈయనే కళ్యాణం అనేది మాకు చేయిస్తున్నారు. మా ఇంట్లో ప్రత్యేకంగా ఏ పూజ అవ్వనివ్వండి, ఈయన చేతుల మీదే జరుగుద్ది. ఈయన చేతి వాటం అంతా మంచిది. సో మేము చాలా బాగా నమ్ముతాం, ఏదైనా సరే ముందు ఈయన ద్వారానే వెళ్తాం మేము. చూస్తున్నారు కదా, నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఆయనకు అలా సన్మానం చేయడం. నాకైతే ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, అందట్టు డాడీకి బెస్ట్ ఫ్రెండ్ ఈయన. సో ఇలా జరగడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసరికి కేక్ కటింగ్ అండి, చూస్తున్నారు కదా మొత్తం యూత్ అందరూ కలిపి కేక్ కటింగ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోరిక ఇదంతా, 25 అవర్స్ కష్టం, అదే వాళ్ళ కష్టం. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది నాకు. మా నాన్నమ్మ, అమ్మమ్మ, ప్రభావతి గారిని చూస్తుంటే చిన్నపిల్లల్లా అనిపించారు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళైతే. ప్రభావతి మామ గారు ఏ ప్రతిదానికి ఇలా ప్రోత్సహిస్తారు బాగా, ప్రతి ఈవెంట్ని బాగా హైలైట్ చేస్తారు, ముందుండి బాగా ఎంకరేజ్ చేస్తారు ప్రతిదీ. సో అలాంటి వాళ్ళు ఉండడం మెయిన్ కదండి. సో ఆవిడ అలాగే ఉంటారు, చాలా అంటే చాలా హైలైట్ ఆవిడ అసలు. మన వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్ చెఫ్ ఛానల్. మా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకోసం ఇలాంటి వీడియోస్ మరెన్నో ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, మర్చిపోకండి మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.